విశాఖ నగర అందాలను ఇముడింపచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందివచ్చిన అవకాశాలను ఏమాత్రం వదలకుండా ముఖ్యమంత్రి జగన్ విశాఖపై అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వీచిన ఈదురుగాలులు భారీ వర్షాలకు సముద్రం లోపల 8 నాటికల మైళ్ల దూరం లంగరు వేసి ఉన్న బంగ్లాదేశ్ కార్గో నౌక కైలాసగిరి తెన్నేట పార్కు తీరానికి కొట్టుకు వచ్చింది. దీనిపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర బ్యూరో కుమార్ స్వామి అందిస్తారు. విశాఖను సందర్శించే పర్యాటకులకు మరొక అపూర్వ సీప్లేస్ ఒక ఆతిథ్యం అవుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ అనుమతుల కోసం, ఈ హోటల్ అనుమతుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతుంది. అవి ఓ పక్క సఫలీకృతం అవుతుండగా మరో పక్క ఈ వాడలో ఉన్న 36 రకాల ఆయిల్ నిల్వలను ఖాళీ చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేవిధంగా ఇప్పటికే విశాఖ రాజధాని పరిపాలనా రాజధాని తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర పర్యటన శాఖ విశాఖ అందాలను మరింతగా ఇముడింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్న భాగమే ఈ సీప్లేస్ యొక్క నిర్మాణ అంతరం. అయితే ఇప్పటికే విశాఖ నగరంలోని పర్యాటకం అంతంగా ఆకర్షిస్తున్న విశాఖ సబ్ మెరిట్ 1971 పాకిస్తాన్ యుద్ధంగా యుద్ధ చిహ్నంగా నిర్మించిన విమానయాన పర్యాటకులకు అందుబాటులో ఉంది. ఇలా అన్ని విధాలుగా పర్యాటకులను ఈ యొక్క కొత్త కొత్త హంగుల ద్వారా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే పర్యాటక ప్రేమకు ఆహ్వానం పలకపోతున్నాయి. కెమెరామెన్ మాధవ్తో కుమార్స్వామి, 19 న్యూస్, విశాఖపట్నం.